ఏటల్డ్ డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టు కొన్నా మరి అమ్మాయి కనిపించిందా కనిపించింది మావ అందమైన కళ్ళు నవ్వు అన్నడుము కానీ ఫేస్ క్లియర్ కనిపిల నీది మిఠాయి కొట్టు కదా నీ కొడుకుని ఏ కొట్టు వాడు కూతురుకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా బంధువులు వాళ్ళిద్దరు ప్రేమా ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా ఈ దెబ్బలను తప్పుకుండా ఏంద్రా ప్యాంట్ వేసుకోగానే ప్రేమ నువ్వేందే పెద్ద మనిషి బయట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు ఇక్కడ బుర్రల ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు ఇక్కడ ఈ మనసును అడగాలి మనసును అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని అర్థమైందా పిల్లల్ని కనడం కాదు పెంచడం నేర్చుకోవాలి పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి నానమ్మ ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు ఇంతకీ ఆ చేంటపాక ఎక్కడుంది ఏంటమ్మా కాలట్ట దండ పెట్టుకోవాలా ఒసే ముసలి నేను చూపిస్తున్నది నీకు కాదు మా అక్కకి వస్తాయి అక్క పట్టిలు ఎలా ఉన్నాయి నీ కాళ్ళ వల్ల వాటికి అందం వచ్చింది మరి నా బుట్టలు నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు థాంక్ యూ అక్క ఇంకేందుకు దొరుకుద్దే పట్టుకోలేవు ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా ఏంటమ్మా గొడవ చూడరా నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది చూడన్నానా నా చిట్టి తల్లి అక్కను చూడు పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడిసద్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా ఈ రెండు వేళ లేదు ఒకటి పట్టుకో ఎందుకురా ముందు పట్టుకో నానా పట్టుకో 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 పల్లవి దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తున్నావు వెళ్ళమని వేలు పట్టుకున్నావు బాగా బాగున్నాను కదా సరే నన్ను వెళ్ళొస్తాను కాలు కట్టంగా తీయమని చెప్పండి దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టేయండిరామా ఆ 2000 ఏమనుకున్నావు అది కూడా అదే అది కూడా అదే అది శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అమ్మ నాన్నలు 2 రోజులు వస్తానన్నారు పెద్ద నాన్న వాళ్ళుంటేనే మరి పెళ్లి కళ వాళ్ళుంటేనే మరి పెళ్లి కళ సురమత ఇట్లా విడు నా తమ్ముడు కొడుకు పేరు వశిష్ట ఓరీ నువ్వు మా ధర్మే కొడుకు చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి ఎంత పెద్దోడు అయిపోయావు ఎవరైనా ఎంత వంతరా పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు ఎప్పుడు పెద్ద అవుతావు నీ హైట్ ఎంత బాబు వసి పైకి రారా హే అన్న అదేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు వాడేదో ట్రై చేస్తున్నాడు రా ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు నేను బానే ఉన్నాను రా నువ్వెలా ఉన్నావు సూపర్ త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి ఓకే డన్ సుబ్బయ్య బాబాయ్ సీతారత్నం బాగున్నావా కుర్చీ కుర్చీ కూర్చోండి బిటాపురం జమీందార్ గారు కుర్చీ పెట్టండి బిటాపురం జమీందార్ గారు కుర్చీ పెట్టండి చెప్తున్నావు కదా నా నోట్తో చెప్తున్నావు ఇంత కూర్చున్నాయండి బాబాయ్ ఎంత కూర్చోటమేట పట్టాను అయిన కుర్చీ వచ్చే ఈ కుర్చీలు కూర్చుంటా కదా తోసేయడం ఎందుకు నువ్వు ఆ కుర్చీలో కూర్చోడమేటి బిటాపురం దులుపుడా ఏం మర్యాద అవును మీ అన్నయ్య పెద్ద సుబ్బాయి బాబాయ్ రాలేదేంటి అడిగా అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా 100 డ్రెస్సులు ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు 100 పాదరక్షలు ఏ పాదరక్షలు దొరుకుకోవాలో తెలియదు అయ్యారు అయ్యారు కొన్ని కొన్ని మర్చిపోతున్నా ఏంట్రా అది ఉంగరాలు ఉంగరాలు మనకు 5 ఆయనకి 5 5 10 10 మొత్తం 20 కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు ఆ సరే కానీ మంచి కాఫీ తాగాలనుంది నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్ కాఫీ కాదు ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది నువ్వు కాలు మీకు వేసుకో సుబ్బాయి బాబాయ్ కాఫీ రా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటరా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటే ఇవ్వరా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంట అలాగేనమ్మా చెప్పేసి అదే బాబాయ్ ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్
మీరేం టెన్షన్ పడకండి, నేను పెళ్లి చూడటానికి కాదు అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కు పని చేస్తాను. పిల్ల బలే చలాకీగా ఉందంటే నా నోటితో చెప్తాను అదో తృప్తి. మీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు, వాసన భేషుగా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాసులు ఇస్తారా? పర్లేదు ఇస్తారా? ఊరుకో బాబాయ్, సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాసులు ఇస్తారా? పర్లేదు ఊరుకో బాబాయ్, సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాసులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వెండి అదే సంగతి. ఏ మర్యాద, ఏ మర్యాద? మెల్లిగా పిలుసరా, గ్లాస్ నోట్ వదురుద్ది. ఢిల్లీలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకు? ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలీదుగా. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అరే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా, త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా, పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్లి అయితే ఓకే, గాని ఈ చీర కట్టుకోవడం అవి నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే. పదవి ఫోటోలు దిగుదాం. పీఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్టక్క ఫోజులు ఇస్తాను, టక్టక్క ఫోటోలు తీసి చెడ్బా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంటుగా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికి వెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే దీకు. ఆయన చాలా బరువు ఉన్నారు బాబు. అంతా చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తావేంటి? పప్పే బాంబోలు పప్పే కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హే మామా. ఏ పిల్ల డబ్బులు? ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ఫని బయటకు కూదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా. ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు వాచయా? అవన్నీ తర్వాత. నా డబ్బులు నాకి అది మరేమో. మరి మా నాన్నని, మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను, అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను. అయ్యో నా డబ్బులు. కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? పర్లేదులేమ్మా, ఇదిగో కాఫీ తీసుకొస్తానంటే ఇంత మట్టి తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా తొందరగా తీసామని. ఏందమ్మా ఏ అరిసెలు? అబ్బో భోజనాలు పెడతారులే. సుబ్బయ్య బాబాయ్ ఎన్ని గ్లాసుల కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెంట ఇదిగో సీతారత్నం భోజనం టైం అయింది, ఒకేసారి భోజనం అయితే పోలా. రేయ్ సుబ్బయ్య బాబాయ్ భోజనం అంట వెండిపల్లెలో. ఇగో బంగారప్పు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు వెండిపల్లెలో బంగారప్పు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గానే చెప్పాలి.
అన్నయ్య ఇక్కడ ఏం మర్యాదలు అన్నయ్య, ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా? బంగారు పళ్ళలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నయ్య. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు, లేచే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావు అన్నయ్య, నువ్వు మిస్ అయ్యావు.